కాంగ్రెస్ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. దొడ్డువడ్లకు ఖరీదు కట్టెవ్వకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు బంధు రైతు భరోసా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలను అన్ని రకాలుగా మోసం చేస్తుందని గులాబీ నేతలు విమర్శించారు. రైతు హక్కుల్ని సాధించేందుకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ వారి పక్షాన ఉంటుందని రైతులకు భరోసా ఇచ్చారు. కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా నిర్వహించారు. కేవలం సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇవ్వడం, రాష్ట్రంలో ఎక్కువగా అన్నదాతలు పండించే దొడ్డువడ్లకు ఇవ్వకపోవడంపై బీఆర్ఎస్ తప్పుబట్టింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతులకు బోనస్ ఇంత వాళ్ళకి 500 అన్ని ఓట్లకు సమానంగా 500 బోనస్ ఇస్తాయని చెప్పాడు. దాని ఇంత నిర్లక్ష్యం అయితే కఠిన వైఖరి రైతుల మీద ఈ కక్ష సాధింపు చర్య మంచిది కాదు. ఇలా ముఖ్యమంత్రి గారు బేషరతుగా నిన్న మీరు సమీక్షా సమావేశంలో వాళ్ళు సన్న ఓట్లకు మాత్రమే నేను బోనస్ ఇస్తా అంటున్నావు, కానీ అధికారంలో రాకముందుకు ఒక మాట, అధికారంలో వచ్చిన తర్వాత ఒక మాట, ఇవాళ మీరు తక్షణమే రైతులందరూ కూడా కళ్ళంలో ఉన్న నానిపోయిన ఓట్లన్నింటి కొనాలి, రైతులకు బోనస్ ఇవ్వాలి, రుణమాఫీ రుణమాఫీ చేయాలి, రైతు బంద్ ఇవ్వాలి. ఖచ్చితంగా నీవు గతంలో హామీలు, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 6 హామీలు కూడా ఒక్కటి అమలు కాలేదు. నీవు రైతుల మీద కక్ష సాధింపు చర్య పాల్పడుతున్నావు. నీవు రైతు ఎప్పుడైతే రైతు ముఖ్యమంత్రి అయితేనే రైతులకు న్యాయం జరుగుతుంది. నీవు ఒక ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తివి. ఇవాళ జిల్లాలో ఎంతో అన్యాయం జరుగుతూ ఉంది. ఇవాళ మనకి ఈ జిల్లాలకు 24 గంటల కరెంట్ వస్తలేదు. రైతుల కళ్ళంలో ఓట్లు నానిపోయినాయి, మొలకెత్తినాయి. రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి నశించాలి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నిరంకుశ పాలనను మేము విరమించుకొని రైతులకు బోనస్ అన్ని ఓట్లకు సమానంగా క్వింటాల్కి 500 బోనస్ ఇవ్వాలి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తున్నారు, రైతుల మీద కక్ష సాధింపు చేస్తున్నాడు. మరి ఆయన ముఖ్యమంత్రి అయితే రైతుల మీద కక్ష సాధింపు చేయడానికి కూడా చాలా వెనకాడకుండా నిన్ననే చెప్పిండు సన్న ఓట్లకు మాత్రమే బోనస్ ఇస్తామా దొడ్లోకి అని అంటున్నాడు. గతంలో ఏం చెప్పిండు, ప్రతి ఓట్లకు కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాడు, అది లేదు. ఇప్పటి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ప్రతి సెంటర్లో 3-4 క్యాండల్ పెట్టి ఓట్లు తీసుకుంటుంటే ఈనాడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఓట్ల కుప్పలు అట్లనే ఉన్నాయి, వాహనాలకు నానిపోతున్నాయి. రైతులు దొడ్డోళ్ళు సన్నోళ్ళు కాదు, మొత్తం కూడా కుప్పలుగా వస్తున్నారు. కొనే నాథుడు లేడు. మార్కెట్కి తెస్తే పోయినసారి సన్నోట్లు 3,500 దాకా రేటు పోతే ఈసారి సన్నోట్లు 2,000 తీసుకుంటున్నారు. అంటే అది రైతులను మోసం చేసినట్టు కదా. ప్రభుత్వం ఒకసారి రైతులందరూ ఆలోచన చేసుకోవాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులను కనురెప్పలాగా కాపాడుకుంటే, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతుల మీద కక్ష సాధించుకుంటూ కరెంటు సక లేదు, నీళ్లు సక లేవు, పండిన ధాన్యాన్ని కూడా సమంగా కొనే పరిస్థితి లేదు, మరి బోనస్ లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, మరి ఈయన ఎందుకైనాడు ముఖ్యమంత్రిగా? రైతుల మీద కక్ష సాధింపు చేయడానికి ముఖ్యమంత్రి ఎవడు కూడా రైతులను ఇబ్బంది పెట్టినాడు, చాలా రోజులు నెగలాడు. ఈయనకు మూడుకొచ్చింది, నెల్లో 2 నెలలో కాలం తప్ప అంతకన్నా ఎక్కువ గడువు చేయలేడు. రాష్ట్రం